CPI తో కాంగ్రెస్ పొత్తు వ్యవహారంపై దాదాపు క్లారిటీ వచ్చింది. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరింది. అటు సిపిఎం తో సీట్ల షేరింగ్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై కొన్ని రోజులుగా హైడ్రామా సాగుతోంది. ఏ స్థానాల్లో తాము పోటీకి ఆసక్తిగా ఉన్నామో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇంతకుముందే బాహాటంగా చెప్పడం, దీనిపై కాంగ్రెస్ మౌనంగా ఉండడంతో డైలమా నడిచింది. ఎంతకీ స్పష్టత రాకపోవడంతో సిపిఎం ఏకంగా తాము పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించింది. ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే మరోవైపు సిపిఐతో మాత్రం కాంగ్రెస్ చర్చలు కొనసాగాయి. పొత్తు వ్యవహారం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు నారాయణ, చాడ, కూనమనేని సాంబశివరావు భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై చర్చించారు. చర్చల తర్వాత కొంత వ్యవహారం కొలికి వచ్చినట్లు కనిపిస్తోంది. సిపిఐకి కొత్తగూడెం సీటు ఇవ్వడంతో పాటు ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు మునుగోడులో పోటీ చేసి తీరుతామని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే కాంగ్రెస్ మునుగోడు సీటు ఇవ్వడానికి నో చెప్పేసింది. సిపిఐ మాత్రం ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తామని ప్రకటించింది. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. మునుగోడు ఎపిసోడ్పై కొంత స్పష్టత రావాల్సి ఉంది. జిల్లా నాయకులు మాత్రం పోటీ చేసి తీరుతామంటూ ప్రకటించేశారు. సిపిఎం సీట్ల సర్దుబాటు అంశంపై కూడా కాంగ్రెస్తో సిపిఐ నేతలు చర్చించారు. ఖమ్మంలో ఒకటి కట్టిస్తే ఉభయ కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి కాంగ్రెస్తో పనిచేయొచ్చన్న ఆలోచనని రేవంత్ రెడ్డి ముందు ఉంచారు సిపిఐ నేతలు. సిపిఎం సీట్ల సర్దుబాటు అంశం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని పిసిసి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి సిపిఐతో కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖరారు కాగా సిపిఎంతో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.